కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కల్వకుర్తి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మార్చాల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన, కల్వకుర్తి నియోజకవర్గంలోని గ్రామాల్లో నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను తరిమి కొట్టాలని పెద్ద మనిషి కేసీఆర్ చెబుతున్నాడు, కానీ ప్రజలు భ్రమరథం పట్టణంపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను వచ్చినది కల్వకుర్తి అభివృద్ధికి వస్తానికి, బలహీన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి వస్తానికి. ఆమంగంలో కేసీఆర్ గారు ఇక్కడ జైపాల్ యాదవ్ గారిని గెలిపించమని చెప్పిండ్రు. నేను ఉద్యమ నాయకుడు బాలాసింగ్ గారు, కీర్తి శేషులు కృష్ణారెడ్డి గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ కలిసి ఆయన కోసం పనిచేసి గెలిపించాం. ఎందుకు గెలిపించామంటే కేసీఆర్ గారు చెప్పింది ఒక మాట, నేను డిగ్రీ కాలేజ్ ఇస్తాను, పీజీ కాలేజ్ ఇస్తాను, పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తాను, ఇంకా ఏంటి జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తాను. ఇంకా ముఖ్యమైనది ఏం చెప్పినంటే 100 పడకలు హాస్పిటల్ చేస్తాను కల్వకుర్తిలో, ఆమంగల్లో 150 పడకలు చేస్తానని చెప్పిండు. మీరు చాలా మంది వినుంటారు, ఇక్కడ కొంతమంది వచ్చి ఉంటారు సరిగ్గా 5 సంవత్సరాల కింద ఎలక్షన్లప్పుడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజు ఆ రోజు ముఖ్యమంత్రి ఆ పనులు చేస్తుంటే నేను ఈ రోజు ఇక్కడి నుంచి నేను విరమించుకొని వెళ్తాను.